తాగునీటి కష్టాలు అంత ఇంత కాదు. చౌటపాలెం బీసీ కాలనీ గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి తాగునీటి కోసం తగు చర్యలు చేపట్టాలని అంటున్న గ్రామస్తులతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం లోని చౌటపాలెం గ్రామంలో ఉన్న ఇప్పటికే గ్రామంలో ప్రధానంగా నీటి సమస్యతో మహిళలు అల్లాడిపోతున్నారు. ఈ ఎండాకాలం మొదలైందంటే వాళ్ళకి నాలుగు నెలలు నరకంగా ఉంది. అలాగే ఇక్కడ చుట్టుపక్కల నీరు పుష్కలంగా లభిస్తుంది, అంతా ఉప్పు నీరు మాత్రమే. త్రాగునీరు మాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, తాగునీళ్ళు అందక. ఇలాంటి పరిస్థితులు గత నాలుగేళ్ళకి సమస్య ఉన్నా కూడా అధికారులు అయితేనేవి, రాజకీయ నాయకులు అయితేనేవి కూడా ఇక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవి చూసుకుంటే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పుట్టి పెరిగిన ముప్పవరపు వెంకయ్యనాయుడు అయినా జిల్లా స్థాయి నుంచి, అలాగే రాష్ట్ర స్థాయి నుంచి ఏకంగా కేంద్ర స్థాయిలో ఉపరాష్ట్రపతి కూడా పనిచేశారు. అలాగే ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఇన్ని రకాలుగా ప్రత్యేక సంతరించుకున్న ఈ చౌటపాలెం గ్రామంలో త్రాగునీరు సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని, అలాగే గ్రామస్తులు మనతో పాటు సతీష్ మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుని అసలు ఈ సమస్య ఏంది, ఈ సమస్యను పరిష్కరించడం వల్ల ఎవరెవరిని కలిసారు ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి అసలు మీ గ్రామంలో ప్రధాన సమస్య ఏంది నీటికి? మా గ్రామంలో ఈ బీసీ కాలనీ అంటారు, ఈ బీసీ కాలనీలో ముస్లింస్ సాకలోళ్ళు నివసిస్తుంటారు. ఇక్కడ 30 ఉంటే కుళాయి బంద్ చేసుకోమన్నాడంట. ఇదేనా సెక్రటరీ చెప్పాల్సిన మాట? ఇదేమన్నా సమన్విస్మా? అయా కలెక్టర్ గారు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి మీరు త్వరతగతిలో మీరు ఆర్డర్స్ ఇచ్చి ఈ బీసీలని కొంచెం నీళ్ళు ఇచ్చే విధంగా చూడండి అని మనవి చేసుకుంటూ ఊహిస్తున్నాను. ఎన్ని రోజుల నుంచి సమస్య ఉంది? 4 సంవత్సరాల నుంచి ఉంది. 4 సంవత్సరాల నుంచి ఉంది. ప్రతి ఒక్కరూ చెప్పాం. మేము గతంలో మేము సర్పంచ్, మా అమ్మ ఈ సర్పంచ్గా ఉండింది, ఎస్టీ సర్పంచ్గా ఉన్నాడు. వీళ్ళు నీళ్లు వదలకుండా మేము పోయి నీళ్లు వదిలి సమస్యను 24 గంటల్లో పరిష్కరించేది. ఏ విధంగానూ ఈ సమస్య 4 సంవత్సరాల నుంచి పరిష్కారం కావటం లేదు. అదేమంటే మాకు ఓట్లు వేయలేదని చెప్తున్నారంట. ఇట్టు చేస్తే నా ఓట్లు వేసేదా? ఇట్టు చేస్తే ఆస్తారు ఓట్లా? మీ మహా చాట వస్తారు ఈ తడవ ఓట్లు వేరు మీకు. ఇటు చేస్తే ఇట్ట నీళ్ళు వదలకుండా ఈ విధంగా చేస్తాను మీకా వేసేదా? ఇది పద్ధతి కాదు, ఇది మంచి పని చేయండి. ఏందా 1 లక్ష రూపాయలు అయితే ఈ పైప్ లైన్ అయిపోద్ది. 1 లక్ష మీకు చేత కాకుంటే మీరు వదిలేయండి, నేను చేతి చూపిస్తా. మీరు వదిలేయండి, మా చేతికి వదిలేయండి, చేతి చూపిస్తా నేను. ఎందుకు ఇట్టాడు పనులు చేసేది మీరా? ఇది పద్ధతి అయిన పని కాదు. గ్రామంలో కేవలం 1 లక్ష రూపాయలు అయితే పైప్ లైన్ పనులు అయిపోతాయి, కానీ 1 లక్ష రూపాయలు పెట్టుబడి లేక అనేక మంది ప్రజల సమస్యలు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. అలాగే పంచాయతీ సంబంధించి 1000 రూపాయల నిధులు, 1 లక్ష రూపాయల నిధులు వస్తున్నా కూడా ఆ నిధులు ఎట్టుపోతున్నా కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ప్రజల సమస్యను మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఈ అన్ని వ్యవస్థ అంతా కూడా ప్రజల సమస్యలు తెచ్చేదానికి, కాబట్టి ఇలాగా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉందని చెప్పి గ్రామస్తులు తెలియజేస్తున్నమాట. కెమెరామెన్ ఇలియాజ్తో.